చంద్రబాబు నాయుడు గారు శాసన సభ్యులు మంచిని మంచి అని చెప్పి మెచ్చుకోండి. మీరు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోండి, నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వండి. ఏదోటి చేసేవాళ్ళకు మీద కూడా మట్టి గట్లేయటం, బోర్డు చల్లటం, ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవితాలు. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష 60 సంవత్సరాలు ఉన్నటువంటి వయసుని 60 సంవత్సరాలు చేసాం అధ్యక్ష. 1000 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి బిల్డప్ ఏరియా ఉన్నటువంటి ఇంటిని 750 స్క్వేర్ ఫీట్ ఉన్నదాన్ని 1000 స్క్వేర్ ఫీట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా పొలాలు కానీ 3 ఎకరాలు మాగాణిని 5 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నటువంటి మెట్టను 10 ఎకరాలు, ఈ రకంగా కరెంటు బిల్లు కూడా 100 యూనిట్లు ఉన్నాయి దాన్ని 200 యూనిట్లకి వాళ్ళని ఎలిజిబుల్ లిస్ట్ ఎక్కువ రావాలని చెప్పి ఆయన ఏది అడిగితే అది శాసనసభ్యులు వెళ్ళి ఈ ఇబ్బంది ఉందంటే పెద్ద మనసుతో మరి తీసుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఆపద హయాంలో నెలకు 490 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇప్పుడు ఆయన టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా పెన్షన్లకు ఇచ్చింది నెలకి 490 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇప్పుడు పెన్షన్లకు ఇస్తుంది 1500 కోట్ల రూపాయలు అధ్యక్ష. వాడిని డబల్ చేస్తే 1000 రూపాయలకి 1000 రూపాయలు పెంచితే 1000 కోట్లే అవుద్ది కదండి. 1000కి 1000 పెంచితే సిగ్గుపడాలి. ఇంకా అధ్యక్ష దయచేసి నేను ఒకటి కోరుతున్నాను అధ్యక్ష, మిమ్మల్ని వాళ్ళు ఈ చట్టసభను ఆధారంగా చేసుకుని ఏ ఒక్క రకంగా ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు తక్కువ చేసి నిందలేసి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. వాళ్ళు చెప్పినటువంటి ప్రతి అబద్ధం చెప్పినప్పుడు, అసత్యం చెప్పినప్పుడు మా మంత్రులు కానీ మా శాసనసభ్యులు కానీ మేము క్లారిఫికేషన్ ఇవ్వటానికి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఈ రకమైనటువంటి విమర్శలు చేయటం, ఏదోటి చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఆయన సీట్లు ఇచ్చినా కూడా ఈసారి ఎవడో గెలవడు, డబ్బులు బొక్క. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు పద్దాకా లెగిసి చేతులు ఊపటం, బెదిరించడం, ఈయన ముఖ్యమంత్రి గారు పారిపోతాడంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడన్నా పారిపోయాడు అధ్యక్ష? ఈ పారిపోవటాల గురించి చెప్పాలంటే అధ్యక్ష నేను ఊరిని కూర్చుని లిస్టు రాసుకున్నా అధ్యక్ష, నాలుగేనా అధ్యక్ష పారిపోవటం అధ్యక్ష మొట్టమొదట మొదలెట్టింది అధ్యక్ష. ఓడిపోగానే కాంగ్రెస్ లోంచి తెలుగుదేశంలో పారిపోయాడు అధ్యక్ష, ఫస్ట్ 1983లో. రెండోది అధ్యక్ష చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మూడోది, నీకు సిగ్గుండాలి, మీ నాయకుడికి అంతకన్నా సిగ్గుండాలి, ఓటు నోటు కేసులో అధ్యక్ష హైదరాబాద్ నుంచి కాలగట్టు మీద పారిపోయి వచ్చాడు అధ్యక్ష. మళ్ళీ కరోనా రాగానే అధ్యక్ష కాలగట్టు నుంచి హైదరాబాద్ అద్దాల మేడలోకి షిఫ్ట్ అయిపోయాడు అధ్యక్ష. నాలుగోది అధ్యక్ష ఇప్పుడు ఢిల్లీ వెళ్ళలేదు అధ్యక్ష. ఆ మధ్య ఢిల్లీ అన్నాడు సార్ అధ్యక్ష, మోడీ గారి పేరు కూడా అట్లా బ్లాక్ డ్రెస్సులు వేసుకుని దేశాలంతా ఆయన మోడీ గారికి రాని భాష తెలుగు భాష అధ్యక్ష, వాళ్ళకి ఎట్టకు రాదని ఇక్కడ సందులు గొంతుల్లో తిట్టాడు అధ్యక్ష. ఢిల్లీ వెళ్తాం మానేశాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ముసుగేసుకుని వెళ్ళి చీకట్లో చిదంబరం గారు కాళ్ళు పట్టుకున్నాడు అధ్యక్ష. నేను ఇందాక రాసుకున్నాను దొరికిన వాళ్ళందరికీ అధ్యక్ష, ఎవరు కనపడితే వాళ్ళకి ఎవడొకడు అలయన్స్ లేకుండా పోటీ చేయడు అధ్యక్ష, ఎవడు కనపడితే ఆడితే అలయన్స్ పెట్టుకుంటాడు అధ్యక్ష. అయిపోయి నాకు అధ్యక్ష నా ప్రతిభ వల్లనే గెలిచాను, నన్ను చూసి ఈ రాష్ట్ర ప్రజలు ఓటేశారని చెప్పి వాళ్ళని ఈడ్చి పెడుతూ అంటాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఏలూరు కుంభకోణం భూ స్కాములు, ఏలేరు స్కాములు, ఇట్లాంటి వాటిలో అధ్యక్ష పారిపోయి 18 స్టేలు తెచ్చుకున్నాడు అధ్యక్ష. మొన్న కూడా రాజధాని దీని మీద ఎత్తే అధ్యక్ష అసలు ఇది ఎవడో ఆర్డర్ చెప్పకూడదు, దీని మీద ఎంక్వైరీ వేయకూడదు అని చెప్పి ఆయనకున్నటువంటి గ్యాగ్ ఆర్డర్ అధ్యక్ష, ఆయనకున్నటువంటి ఆయన వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తెచ్చుకున్నాడు అధ్యక్ష. ఆల్మట్టి డ్యామ్ కడుతున్నప్పుడు పారిపోయాడు అధ్యక్ష, బాబ్లీ డ్యామ్ కడుతున్నప్పుడు పారిపోయాడు అధ్యక్ష. అందుకే కాళ్ళు పట్టుకుంటాడు అధ్యక్ష, లేకపోతే గుర్తు పట్టుకుంటారు లేకపోతే వెన్నుపోటు పోటు చేస్తారు అధ్యక్షుడు. దీనికి జోగులు ఈయనంతా పారిపోయేటువంటి వ్యక్తి కానీ దిగజారు రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి కానీ ఎవరు లేరు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రక్తంలోనే వాళ్ళకి పారిపోవటం లేదు అధ్యక్ష. ఇచ్చినటువంటి మాట కోసం పేద ప్రజల కష్టాల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అటువంటి వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అధ్యక్ష. బయటికి వెళ్ళి అంటాడు అధ్యక్ష ఫేక్ ముఖ్యమంత్రి అంట. ఎవడధ్యక్ష ఫేక్ ముఖ్యమంత్రి? పార్టీ పెట్టి 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 67 మంది శాసనసభ్యులతో ప్రతిపక్ష నాయకుడు అయ్యి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయినాడు ఫేక్ అధ్యక్ష. పెట్టినటువంటి పార్టీ వ్యవస్థాపకుని పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పెడితే దొంగదారిన దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఫేక్ ముఖ్యమంత్రి అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడే ఫేక్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడే ఫేక్ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడే గాలి ముఖ్యమంత్రి, గాలి నాయుడు కూడా అధ్యక్ష.